Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu versus Mantri Peddireddy. Adhipatya Porulo Vijata Yavaru. ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో రాజకీయ పోరు రసోత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు, వైసీపీ అగ్రనేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యార్థి దశ నుంచి ఉన్న రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా రాజకీయ కక్షలు ఉన్నాయి. ఓవైపు పొంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని చంద్రబాబు పావులు కదుపుతుండగా, మరోవైపు కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. విద్యార్థి దశ నుంచి పగ ప్రతీకారంతో రగిలిపోతున్న చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కుప్పంలో 100,000 ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో చేజారిన ఆధిపత్యాన్ని తిరిగి దక్కించుకోవడానికి చంద్రబాబు పథక రచనలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఆధిపత్యాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద సవాల్ విసిరారు. దీనికి ప్రతిగా 100,000 ఓట్ల మెజారిటీ సాధిస్తారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దీంతో చిత్తూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు జిల్లాలో చంద్రబాబుతో పోల్చుకుంటే పెద్దిరెడ్డి రేసులో ముందున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాతో పాటు కుప్పంలో చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 స్థానాలలో పెద్దిరెడ్డి నేతృత్వంలో వైసీపీ అభ్యర్థులు 13 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేవలం తన గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కుప్పంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు 47,121 ఓట్లు మెజారిటీ రాగా, 2019కి వచ్చేసరికి ఆ మెజారిటీ 30,722 ఓట్లకు పడిపోయింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు వైసీపీ పరమైంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇదిలా ఉంటే గత ఏడాది చంద్రబాబు కోసం మాజీ ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు సహా జైలుకు వెళ్లిన 14 మంది ఇప్పుడు పార్టీ కార్యక్రమాల పట్ల ఉత్సాహం చూపడం లేదు. దీంతో చంద్రబాబు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీకాంత్ చౌదరికి కుప్పం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు కుప్పంలో అధిక శాతం ఉన్న ఒన్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ కు జగన్ ఎమ్మెల్సీ అవకాశం కల్పించి కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే జిల్లాలో డాక్టర్ గా మంచి పేరున్న అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా పెద్దిరెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యారు. చంద్రబాబు పెద్దిరెడ్డిని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడం లేదని పార్టీ నేతలే కొందరు అంటున్నారు. పొంగనూరులో 2014 ఎన్నికల్లో 31,731 ఓట్ల మెజారిటీ సాధించిన పెద్దిరెడ్డికి 2019లో 42,710 ఓట్ల మెజారిటీ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఎంపీపీ జడ్పీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు సరైన ఇన్ఛార్జిని కూడా పెట్టలేకపోయారన్న విమర్శ ఉంది. మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి మరదలు అనీషారెడ్డిని కాదని చల్ల రామచంద్రారెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన కనీసం పొంగనూరులో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఇక పరిశీలకులుగా వచ్చిన వారు పారిపోతున్నారు. ఇటీవల పరిశీలకులుగా వచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి 3 నెలలకే తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు వచ్చిన పరిశీలకులు కూడా ఎక్కువ రోజులు పనిచేయలేకపోయారు. కొత్తగా పరిశీలకులుగా వచ్చిన రాష్ట్ర కార్యదర్శి డంపూరి భాస్కర్ ఎక్కడ ఉన్నారో తెలియదు. చల్ల రామచంద్రారెడ్డిని పోటీ పెట్టి పెద్దిరెడ్డిని ఓడిస్తారన్న చంద్రబాబు సంస్థాగత నిర్మాణమే చేయలేకపోతున్నారు. పక్క నియోజకవర్గంలో ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. మరొక పక్కన ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఊసే లేదు. కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ భయపడి పొంగనూరు రాకుండా పులిచెర్ల మీదుగా పీలరి వెళ్లిపోయారన్న విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు ఒక్కసారి కూడా పొంగనూరు రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చంద్రబాబుపై పెద్దిరెడ్డి పైచేయి సాధించారని పరిశీలకులు భావిస్తున్నారు. పొంగనూరులో పెద్దిరెడ్డికి డోకా ఉండదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే చంద్రబాబు రానున్న ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడిస్తారని అంటున్నారు. ఆ దిశగా అయితే ఇప్పటివరకు ప్రయత్నాలు జరగలేదు, అడుగులు పడలేదు, పార్టీ సంస్థాగత నిర్మాణము జరగలేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొనే ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయలేదు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు 3 నెలలు కూడా కొనసాగడం లేదు, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు తరచుగా పర్యటించడం లేదు, పార్టీ కేడర్ను రామచంద్రారెడ్డిని ఎదుర్కోవడానికి సమాయత్తం చేయడం లేదు. అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి జిల్లా నాయకులు ఎవరూ ధైర్యం చేయడం లేదు, పత్రికా ప్రకటనలు సైతం లేవు. చంద్రబాబు అన్నట్లు జిల్లాలో కొందరు నేతలు పగలు టీడీపీతో ఉంటూ రాత్రి వైసీపీ నేతలతో పార్టీలు చేసుకుంటున్నారు. మరి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.